పట్టణాలు నగరాల అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. పట్టణాల్లో సుందరీకరణ పనుల సంగతి అటుంచితే కనీసం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణాలు నగరాల్ని ఆధునికీకరించేందుకు 2016 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016లో ఎంపిక చేసిన పట్టణాలు నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం అమలు చేసింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ది చేయడం కోసం ఈ పథకం కింద కొన్ని నగరాలకు కేంద్రం నిధులు సమకూర్చగా మరికొన్నింటికి రాష్ట ప్రభుత్వమే నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఒంగోలులో అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 4 కోట్లతో మెప్మా భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా నగరంలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, జియో ట్యాగింగ్ ద్వారా తాగునీటి ట్యాంకర్ల సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలను అనుసంధానం చేశారు. తుపాన్ల సమయంలో ఏకకాలంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. స్మార్ట్ సిటీ ప్రతిపాదనలో ట్రంక్ రోడ్డును ఆదర్శ మార్గంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ఆ మార్గంలో ఇరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేయడం, వీధి వ్యాపారులకు నిర్ణీత స్థలం కేటాయించడం, లైటింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం లాంటి పనులకు 3 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పనులన్నీ అటకెక్కాయి. గత 5 ఏళ్లలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని నగరవాసులు మండిపడుతున్నారు. స్మార్ట్ సిటీ కింద ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం ఒకటి ఎంపిక చేయడం జరిగింది. ఉత్తమ దేశంలోనే 7వ స్థానంగా ఒంగోలు పట్టణం అభివృద్ధి చెందేటట్టుగా కొంత కార్యక్రమాలు స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేయడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాని దృష్టి పెట్టకపోవడం వల్ల ఒంగోలు నగరం మళ్ళీ ఆ స్మార్ట్ సిటీకి రావాల్సిన కంటిన్యూ నిధులు కూడా రాకపోవడం చాలా విచారించగలం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి స్మార్ట్ సిటీలో నుంచి దాన్ని మళ్ళీ రూపొందించి మళ్ళీ దాన్ని నిధులు ఎక్కువగా వచ్చేటట్టుగా ఒంగోలు నగరాన్ని బాగా అభివృద్ధి జరిగేటట్టుగా దేశంలో ఒక మంచి నగరంగా ఒంగోలు పట్టణాన్ని రూపొందించాలని కోరడం జరుగుతూ ఉంది. అప్పుడు పచ్చదనం పరిశుభ్రతలో దేశవ్యాప్తంగా ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా ఒంగోలు నగరానికి రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం స్మార్ట్ సిటీని విస్మరించింది. కార్పొరేషన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాల్సిన చర్యలు చేపట్ల అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రోడ్లు లేవు, సైడ్ కాలర్లు లేవు, వీధి లైట్లు సక్రమంగా ఉండట్లేదు, మురికి ఎక్కడెక్కడ పెడుతుంది, వర్షాలు పడితే పోతురాదు కాలం మునిగిపోతూ ఉంది. ఇవన్నీ విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు నూతన ప్రభుత్వం మీద మరింత బాధ్యత పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, మానిటరింగ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. నగరంలో ఈ బైసికిల్ విధానం, దక్షిణ బైపాస్ కూడలి వద్ద మైథలాజికల్ పార్కు, ఊర చెరువు స్థలంలో పార్కు అభివృద్ధి పనులు అటకెక్కాయి. స్మార్ట్ సిటీ పథకం కింద మంజూరైన 4 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ ఖాతాల్లోనే నిరుపయోగంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒంగోలు నగరానికి స్మార్ట్ సిటీ కింద దాదాపు 20 కోట్ల పనులు వస్తే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 19 తర్వాత 24 తర్వాత రివర్స్ టెండరింగ్లో అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధుల్ని 19 నుంచి 24 దాకా 1 రూపాయి కూడా నిధులు సద్వినియోగం చేసుకోవాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ సిటీని గురించి అసలుకి పట్టించుకోలేదు. అక్కడక్కడ లైట్లు తప్ప ఏమీ వేయాల. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ స్మార్ట్ సిటీకి నిధులు కేటాయించి ఒంగోలు నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలా. అనేక రకాల సమస్యలు నగరాన్ని పట్టి పీడుస్తూ ఉన్నాయి. పోతురాజు కాలువ సమస్య కానీ, నల్లవాకు కాలువ సమస్య కానీ, వీటన్నింటిలో కూడా స్మార్ట్ సిటీలో భాగంగా వీటిని బాగు చేసి అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.